49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు నేను 49 ఎల్బీ నగర్ బ్రాంచ్కి వచ్చానమాట. ఇక్కడ మనతో పాటు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ డాక్టర్ మౌనిక గారు ఉన్నారు. సో ఐయుఐ ఐవీఎఫ్ మాత్రమే కాకుండా ఐవీఎం అనే ఒక పద్ధతి కూడా ఉంది. అదేంటి అనే విషయం గురించి, అది ఎవరికి బాగా పనిచేస్తుంది, ఎవరికి సక్సెస్ అవుతుంది అనే విషయాల గురించి మనం డాక్టర్ మౌనిక గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మౌనిక గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో మౌనిక గారు, యూజువల్గా ఫర్టిలిటీ అంటే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రానప్పుడు మనకి ఐయుఐ ఐవీఎఫ్ ఈ ప్రక్రియలు రెండు కూడా చాలామందికి తెలుసు, ఇవే ఉంటాయి అనుకుంటూ ఉంటారు. కానీ ఐవీఎం అనే పద్ధతి కూడా ఒకటి ఉంది. అసలు ఐవీఎం అంటే ఏంటి, చెప్తారా? ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దీని మీనింగ్ ఏంటంటే అండి, ఇన్ విట్రో అంటేనే అవుట్ సైడ్ ద బాడీ జరుగుతున్న పద్ధతి ప్రక్రియని మనం ఇన్ విట్రో అంటాం. సో ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఫర్టిలైజేషన్ అంటే గుడ్డు కణం కలిసే పద్ధతి, సో దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఈ స్టెప్ కనుక బయట ల్యాబ్లో జరిగితే ఐవీఎఫ్ అంటాం. సో ఇక్కడ మనం బయట పిండం తయారు చేసుకొని తయారైన పిండంని లేడీ గర్భసంచిలో, పొర బాగా డెవలప్ అయింది, గర్భసంచి పొర ప్యాటర్న్ బాగుంది, రక్త ప్రవాహం బాగుంది అన్నప్పుడు పెడతాం. దాన్ని ఐవీఎఫ్ అంటారు. ఇది ఎక్కువగా అందరికీ తెలిసింది, టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా దీన్నే రెఫర్ చేస్తూ ఉంటారు. నౌ ఐవీఎఫ్లోనే దిస్ ఇస్ అనదర్ వెరైటీ అనమాట, ఐవీఎం, ఇన్ విట్రో మెచ్యురేషన్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఐవీఎఫ్లో మేము లేడీ ఎగ్స్ బయటికి తీసినప్పుడు ఆల్రెడీ అవి మెచ్యూర్ ఎగ్స్ అనమాట. సో అటువంటి మెచ్యూర్ ఎగ్స్లో డైరెక్ట్గా భర్త కణాలు వేస్తే మనకు పిండం తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ విట్రో మెచ్యురేషన్లో ఏం చేస్తాము అంటే, ఎగ్ మెచ్యూరిటీ అటైన్ చేసే ముందే మనం ఎగ్స్ ఒక ఎర్లీ స్టేజెస్లో, ఇంకా గ్రోయింగ్ ఫేజ్లో ఉన్నప్పుడే ఆ ఎగ్స్ని మనం బయటికి తీస్తున్నాం అనమాట. ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ పద్ధతి? ఎలాగో బాడీలోనే మెచ్యూర్ అవుతుంది కదా, మనం అన్నెసెసరీ ఇంటర్వీన్ చేసి పద్ధతిని కాంప్లికేట్ చేసేసి ఎందుకు ఇలా చేస్తున్నాము? దీనికి ఏమన్నా బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయన్నా, లేదా ఏమన్నా కాస్ట్ తగ్గుతుందనా? నో, యాక్చువల్గా ఎవ్రీథింగ్ యాడ్స్ ఆన్. కాస్ట్ వైజ్ కానీ ఎక్కువగా ఉంటుంది ఐవీఎంలో, అండ్ ఆల్సో సక్సెస్ రేట్ వైజ్ కూడా చూసుకుంటే ఐవీఎం ఎక్కువ ఛాలెంజింగ్ మెథడ్ అనమాట, ఎక్కువ ఆఫెన్ జరగదు. ఇది ఎవరికి అవసరం పడుతుంది, ఎందుకు ఇటువంటి స్టెప్ చేయాల్సి వస్తుంది అంటే, ఎవరికైతే కొంతమంది పీసీఓడితో బాధపడుతూ ఉంటారు, ఈ సివియర్ కేసెస్ ఆఫ్ పీసీఓడి, 90-95% కేసెస్ ఆఫ్ పీసీఓడి ఇచ్చే ఇంజెక్షన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మిగతా లేడీస్ లాగానే ఎగ్ గ్రోత్ మంచిగా వచ్చి వాళ్ళకు రిట్రీవల్ జరిగి ఎంబ్రియోస్ తయారయ్యి ఆ ఎంబ్రియోస్ పెట్టుకొని ఈజీగా ప్రెగ్నెన్సీ కూడా అటైన్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది లేడీస్లో, వెరీ లో, less than 5% కేసెస్లో, వెరీ సివియర్ ఫామ్ ఆఫ్ పీసీఓ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, మేము ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఎగ్ గ్రోత్ అన్నది రెస్పాన్స్ రాదనమాట. చాలా లా ఉంటారు. వెరీ సివియర్ ఫామ్ ఆఫ్ పీసీఓ అంటే ఎక్కువగా హెయిర్ ఉంటుంది వాళ్ళకి ఫేస్ మీద, వాళ్ళకి ఎంత హై డోసెస్ మేము డోస్ పెంచుకుంటూ పోయినా కూడా ఇంజెక్షన్స్ ఒక 5 days, 6 days, 8 days, 10 days ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా పెద్దగా గ్రోత్ అన్నది చూడలేమన్నమాట. ఒక 12 mm, 13 mm ఇటువంటి సైజెస్ వరకు వెళ్ళి ఆగిపోవడం ఇవి జరుగుతుంటాయి. నార్మల్ సినారియోస్లో కనీసం ఒక 17-18 mm సైజ్ వరకు ఫాలికల్ బయట మనకు కనపడేది స్కాన్లో ఆ గ్రోత్ వస్తేనే, అటువంటి ఫాలికల్ లోపల నుంచి నీరు తీసినప్పుడు మనకు ఒక మెచ్యూర్ ఎగ్ వస్తుంది. వీళ్ళలో ఆ సైజ్ వరకు వెళ్ళట్లేదు, ఎంత హై డోస్ పెంచినా కూడా రెస్పాన్స్ రావట్లేదు అన్న వాళ్ళలో 13-14 mm ఆ సైజ్ దగ్గరనే మేము పికప్కి వెళ్ళిపోతాం. అంటే వాళ్ళకి మత్తు ఇచ్చి అటువంటి ఫాలికల్స్ లోపల ఉన్న ఎగ్ని మనం రిట్రీవ్ చేస్తున్నాం. ఈ ఎగ్స్ ఎలా ఉంటాయంటే, మనం 17-18 mm సైజ్ నుంచి ఫాలికల్ తీసిన ఎగ్ మెచ్యూర్ ఉంటుంది, బట్ వీటిలో మెచ్యూర్ ఉండవు. వీటిని ఏం చేయాలంటే, బయట ల్యాబ్లోనే మనకు మీడియా ఉంటుంది, ఆ మీడియాలో పెట్టి ఇవి మెచ్యూర్ అవ్వడానికి వెయిట్ చేస్తాం. మెచ్యూరిటీ అటైన్ అయిన తర్వాత భర్త కణాలు కానీ, లేదా వాళ్ళ పొటెన్షియల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటే వాళ్ళ కణాలు వేసి అప్పుడు ఎంబ్రియో తయారు చేయాల్సి వస్తుంది. సో ఒక ఇండికేషన్ పీసీఓడి, ఇది వన్ ఇండికేషన్. నౌ అదర్ మోర్ ఇంపార్టెంట్ ఇండికేషన్స్ ఉంటాయి. ఇవేంటి అంటే, లేడీస్ లేదా టీనేజ్ వయసు అయి ఉండొచ్చు, లేదా పెళ్ళి అయి ఉండొచ్చు, ఆల్రెడీ పార్ట్నర్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా క్యాన్సర్ ఉందని డయాగ్నోజ్ అవుతుంది. అది ఓవరీలో క్యాన్సర్ ఉండొచ్చు, లేదా యూటిరస్ గర్భసంచిలో క్యాన్సర్ ఉండొచ్చు. ఈ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజెస్ వెళ్ళినప్పుడు వీళ్ళకి ట్రీట్మెంట్ ఏం అడ్వైజ్ అవుతుంది అంటే, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ,
అదర్వైజ్ అసలు గర్భ సంచిని ఓవరీస్ని లేదా ఓవరీస్ని తీసేయాల్సిన అవసరం ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు మీ ఎగ్స్ని బయటికి తీసి మీరు సేవ్ చేసుకోండి, ఫ్రీజ్ చేసుకోండి, మనం ఈ ట్రీట్మెంట్కి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్తుంటారు. ఇలా అర్జెన్సీ ఉంది, పెద్దగా టైం ఇవ్వరన్నమాట ఆంకాలజిస్ట్. సో అట్లా క్యాన్సర్ స్పెషలిస్ట్ ఎప్పుడైతే పెద్దగా టైం లేదు, మీరు ఒక 10 డేస్లోనో 15 డేస్లోనో మీరు వెళ్ళి మీ ఎగ్స్ని బయటికి తీసి ఫ్రీజ్ చేసుకుంటారో లేదా పార్ట్నర్ ఉంటే స్పర్మ్స్ వేసి ఎంబ్రియోస్ తయారు చేసుకుంటారో, ఆ పద్ధతి మీరు కంప్లీట్ చేసుకొని వస్తే మనం క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ మొదలు పెడదాము అనుకుంటారన్నమాట. సో దానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఐవీఎం పద్ధతి వెళ్లాల్సి వస్తుంది. ఓకే. సో ఎక్కువగా టైం లేదు అన్న వాళ్ళకి కొన్ని డేస్ ఒక 2 వీక్స్ 10 డేస్ టైం ఉంది అన్నప్పుడు ఉన్న టైం పీరియడ్లో ఎంతవరకు కుదురుతుందో అంతవరకు ఎగ్ గ్రోత్ తెప్పించేసుకొని ఆ టైంలో మేము వాళ్ళని తీసుకెళ్తామన్నమాట పికప్. తీసుకెళ్ళి టీనేజ్ గర్ల్స్ అంటే ఇంకా పెళ్ళి అయి ఉండదు, పార్ట్నర్ ఉండరు కాబట్టి వాళ్ళ కేసెస్లో ఎగ్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ లేడీ పెళ్ళి అయింది, పార్ట్నర్ ఉన్నారు అంటే మాత్రము తీసిన ఎగ్స్ని మెచ్యూరిటీ అటైన్ అయ్యేటట్టు ల్యాబ్లో చూసుకొని అలా మెచ్యూర్ అయిన ఎగ్స్లో పార్ట్నర్ స్పెర్మ్ వేసి ఎంబ్రియోస్ తయారు చేసేస్తాం. ఇప్పుడు ఫేమస్ యాక్టర్స్ కూడా ఉన్నారు, యాక్ట్రెసెస్ ఉన్నారు హూ హ్యావ్ డన్ దిస్ ఇన్ ద పాస్ట్. ప్రియాంక చోప్రా హ్యాస్ కమ్ అవుట్ ఓపెన్, చెప్పారు వాళ్ళ ఎగ్స్ని వాళ్ళు ఫ్రీజ్ చేసుకున్నారు. ఇది ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు అనుకున్న టైంకి వాళ్ళ ఏజ్ అయితే అయిపోతూ ఉంటుంది కానీ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండరు మెంటలీ కానీ వాట్ ఎవర్ అట్ దట్ పర్టిక్యులర్ టైమ్, ఫైనాన్షియల్ కావచ్చు, మెంటలీ కావచ్చు, ఎనీ హౌ ఎమోషనలీ కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీకి రెడీగా ఉండరు. కానీ ఎప్పుడో ఒకటి ఫ్యూచర్లో అయితే వాళ్ళు ప్రెగ్నెన్సీ అన్నది కావాలనుకుంటున్నారు, కిడ్ అన్నది కోరుకుంటున్నారు అన్నప్పుడు ఎగ్స్ని సేవ్ చేసి పెట్టుకుంటారు. ఒక 35+ దాటినప్పుడు ఏమవుతుందంటే లేడీలో ఎగ్ నెంబర్స్ బాగా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి అనుకున్నా కూడా వాళ్ళకి కష్టం అవుతుంది ఆ పద్ధతి. కాబట్టి చిన్న వయసులోనే నంబర్స్ క్వాలిటీ రెండు కూడా బాగున్నప్పుడు చేసి పెట్టుకుంటారు. ఇది ఇంకొక ఇండికేషన్. సో ఈ 2 కండిషన్స్ చెప్పారు, ఐవీఎంకి వెళ్ళవలసిన పరిస్థితులు ఎటువంటి టైమ్స్లో వస్తాయి అనేసి. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే ఇది ఇంటరప్ట్ చేస్తుండొచ్చు టాపిక్ని, బట్ మీరు ఇందాక అన్నారు కదండి ఎవరికైనా ఓవరీ క్యాన్సర్ ఉన్న ఉమెన్ ఎగ్ని తీసి ఫ్రీజ్ చేసుకోవచ్చు లేదంటే బయటకు తీసి మెచ్యూర్ చేసి బయట ప్రాసెస్ చేసుకోవచ్చు అనేసి స్పర్మ్తో కనెక్ట్ చేయించి. అయితే ఒకవేళ చాలామంది అంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిలకి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఓవరీస్ క్యాన్సర్ కానివ్వండి వస్తూ ఉంటుంది. సో కీమోథెరపీ అయిపోయి ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ మెచ్యూర్ చేసి ఫర్టైల్ చేసిన ఎగ్ని మళ్ళీ వాళ్ళు వాళ్ళ బేబీ కోసం యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ బాడీస్ రెడీగా ఉంటాయా? ఇప్పుడు క్యాన్సర్స్ రకరకాలు ఉంటాయండి, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, యూటరైన్ క్యాన్సర్, కొన్ని సిండ్రోమ్స్ అంటాయి మల్టిపుల్, అంటే బ్రెస్ట్ ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది, ఓవరీ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అన్నమాట. అదర్వైజ్ ఇంకొన్ని క్యాన్సర్స్లో బ్రెస్ట్లో ఉన్నా కూడా వాళ్ళు దే సజెస్ట్ ఓవరీస్ కూడా తీసేస్తే బెటర్ అని, ఎందుకంటే ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ అక్కడికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, అక్కడ కూడా న్యూ క్యాన్సర్ అరైజ్ అయ్యే అవకాశం ఉంది అన్నప్పుడు రెండు రిమూవ్ చేయాలని కూడా అంటూ ఉంటారు. అందుకని ఇటువంటి లేడీస్ యాజ్ లాంగ్ యాజ్ యూట్రస్ ఇస్ దేర్, మనకు ప్రెగ్నెన్సీ అవసరం ఉంది అంటే ఎంబ్రియో రెడీగా ఉంది, అంటే ఇట్స్ అ బేబీ, ఎంబ్రియో రెడీగా ఉంది, మనకు అది గ్రోత్ అవ్వడానికి కావాల్సింది యూట్రస్, ఇప్పుడు ఓవరీస్ కాదు. సో ఓవరీస్తో సంబంధం లేదు. అదేవిధంగా గర్భసంచి రెండు వైపులా ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్, ఈ రెండింటి అవసరం మనకు లేదు. ఇప్పుడు గర్భసంచి కండిషన్ కరెక్ట్గా ఉండాలి, ఆ ఎంబ్రియో గర్భసంచి బాగుంది, లోపల పొర మంచిగా ఏర్పడుతుంది అంటే మాత్రం ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఈ కీమోథెరపీతో పాటు రేడియేషన్ థెరపీ కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రేడియేషన్ థెరపీ ఆ రీజన్ ఎంటైర్ పెల్విక్ రీజన్లో ఇస్తాం, మ్యాక్సిమం షీల్డ్ చేసే ప్రయత్నం చేస్తాం, కానీ ఆ రేడియేషన్ థెరపీ వల్ల అండాశయాలే కాదు గర్భసంచి కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానికి వెళ్ళే రక్త ప్రవాహము, లోపల ఉన్న పొర క్వాలిటీ ఇది దెబ్బతినచ్చు, అందుకని అసెస్మెంట్ జరుగుతుంది. బ్లైండ్గా మనం ర్యాండమ్ డే ఏదో ఒక రోజు లేడీని రమ్మని ఎంబ్రియోని పెట్టమన్నమాట, పీరియడ్ 2 రోజు 3 రోజు రమ్మంటాము, వాళ్ళ పీరియడ్స్ ఎలా వస్తున్నాయి, పీరియడ్ టైంలో బ్లీడింగ్ ఎంత అవుతుంది, అసలు వాళ్ళ గర్భసంచి పొర రెస్పాండ్ అవుతుందా, రేపు టాబ్లెట్స్ పెట్టి స్కాన్స్ చూసుకొని ప్యాటర్న్ థిక్నెస్ అంతా బాగుంది అన్నప్పుడే ఎంబ్రియోని మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. సో ఈ ఐవీఎం పద్ధతి దగ్గరికి వస్తే మళ్ళీ ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవటం అలాగే పీసీఓఎస్ పీసీఓడి ఉన్నప్పుడు ఇలా ఐవీఎం పద్ధతిలోకి వెళ్ళినప్పుడు అసలు ఎంత డ్యూరేషన్ పడుతుంది, అసలు వీళ్ళకి ఐవీఎంఏ కరెక్ట్ అని ఏదైనా టెస్ట్ ద్వారా మీరు చూస్ చేస్తారా?
నో, టెస్ట్ ద్వారా చూస్ చేసేది ఉండదండి ఐవీఎంలో, ఎందుకంటే మాక్సిమం మేము ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే చేయడానికి చూస్తాము. లేదు, నేను అన్న టూ ఇండికేషన్స్ లేదా ఓహెచ్ఎస్ఎస్ అని కూడా ఒక కాంప్లికేషన్ ఉంటుంది ఐవీఎఫ్లో. ఈ లేడీస్కి ఏమవుతుందంటే ఎగ్స్ అన్నీ పెద్దగా అయిన తర్వాత మేము రిట్రీవల్ లాస్ట్ వరకు ఎక్కువ రోజులు ఇంజెక్షన్స్ తీసుకెళ్తుంటే రిస్క్ వాళ్ళకి లోపల బ్లడ్ నుంచి ఉండాల్సిన నీరు కాంపనెంట్ ఏదైతే ఉందో పొట్టలో చేరడము లేదా ఛాతీలో లంగ్స్ చుట్టూ చేరడము, అసైటిస్, ప్లూరల్ ఎఫ్యూజన్, ఇటువంటి కాంప్లికేషన్ అరైజ్ అయ్యే అవకాశం ఉంది అన్నప్పుడు కూడా సడన్గా మేము ఐవీఎఫ్ సైకిల్ని అంటే ఆ ఇంజెక్షన్స్ని ఇంటరప్ట్ చేసేసి పికప్కి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు కూడా ఐవీఎం మెథడే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఎంబ్రియోస్ తయారు చేసుకున్న తర్వాత నుంచి అది ఎప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారన్నది ఇట్ కెన్ బి ద లేడీస్ అండ్ ద హస్బెండ్స్ డెసిషన్. మనకి ఎంబ్రియోస్ ఇన్ని మంత్స్ లేదా ఇన్ని ఇయర్స్ మాత్రమే సేఫ్గా ఉంటాయి అని ఏం లేదు. ల్యాబ్లో పర్టిక్యులర్ ఎన్వైర్మెంట్ టెంపరేచర్స్ వాటన్నిటిలో కల్చర్ అయిన ఎంబ్రియోని మనము లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్లో ఫ్రీజ్ చేసి పెట్టేస్తాం. దీని మెథడ్ని ఏమంటామంటే విట్రిఫికేషన్ అంటాం అన్నమాట. సో విట్రిఫికేషన్ మెథడ్ ద్వారా ఫ్రీజ్ చేసేస్తాం. సో ఒక్కసారి ఎంబ్రియో ఫ్రీజ్ అయిపోయింది అంటే దాంట్లో ఉన్న అన్ని మెథడ్స్ ప్రాసెసెస్ అన్నీ ఒక హాల్ట్కి వచ్చేసినట్టు, ఇట్ స్టాప్ దేర్, ఏజింగ్ని స్టాప్ చేసినట్టు అనుకోండి. సో స్టాప్ చేసేసిన ఎంబ్రియో మళ్ళీ మనం మెల్ట్ చేసిన తర్వాతనే ఇట్ విల్ స్టార్ట్ మల్టిప్లయింగ్ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. అందుకని ఈ ఐ మీన్ ఇన్ ద పాస్ట్ ఎన్నో రీసెర్చ్ దే హ్యావ్ టేకెన్ ప్లేస్, ఎన్ని రోజులు మనం ఇట్లా ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేయొచ్చు, ఎన్ని ఇయర్స్ వరకు చేయొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏం చెప్తారంటే 10 ఇయర్స్ వరకు ఫ్రీజింగ్ పెట్టుకోండి, బియాండ్ దట్ వద్దు అని అంటారు. కానీ రీసెర్చ్ పర్పస్గా చూస్తే ఈవెన్ దెర్ ఆర్ లేడీస్ 25 ఇయర్స్ తర్వాత కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఫ్రోజన్ ఎంబ్రియోస్ని తీసి. అండ్ అటువంటి కేసెస్లో ప్రెగ్నెన్సీ నార్మల్గా వెళ్ళి హెల్తీ బేబీ కూడా డెలివరీ అయ్యారు. కానీ దే సే క్రయోప్రిజర్వేషన్ అంటే ఫ్రోజన్ ఎంబ్రియోస్కి ఇంత టైం పీరియడ్ అని ఏం లేదు, వాళ్ళు ఎప్పుడు డిసైడ్ అవుతారో దే కెన్ ట్రాన్స్ఫర్ దెమ్. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు అంటే ఏజ్డ్ కపుల్స్ ఈ మధ్యకాలంలో 32-33 కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళు ఐవీఎం పద్ధతిలో ఇలా మీరు చెప్పినట్టుగా ఎంబ్రియోని ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవడం కూడా ఒక ఆప్షన్ అంటారు? ఐవీఎఫ్లో ఇప్పుడు ఎంబ్రియోస్ అందరు కూడా ఫ్రీజ్ చేసుకొని ఎవరైతే ఇమీడియట్గా కావాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, లేదా ఫ్రీజ్ చేసుకొని అది ఫ్యూ మంత్స్ తర్వాత కానీ ఫ్యూ ఇయర్స్ తర్వాత కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ దీని ట్రీట్మెంట్ మీద ఏజ్ లిమిట్ ఉంటుంది. ఏజ్ లిమిట్ ఏంటి అంటే ఒక లేడీ వయసు 50 లోపల, హస్బెండ్ వయసు 55 లోపల ఉంటేనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది కొత్త ఏఆర్టీ బిల్ ప్రకారంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే కొత్తగా 5th ఏప్రిల్ మాకు నోటిఫికేషన్ వచ్చింది, ఈ ఇయర్ 5th ఏప్రిల్కి ఎక్స్ట్రా నార్మ్, ఎక్స్ట్రా రూల్ ఏమొచ్చింది అంటే నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ మీద కూడా లిమిటేషన్ పెట్టారు ఇప్పుడు గవర్నమెంట్. ఇంతకు ముందులాగా 3 ఎంబ్రియోస్ అందరికీ పెట్టడం లేదా సమ్ సెంటర్స్ 4-5 ఎంబ్రియోస్ కూడా చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో అందుకని లిమిటేషన్ పెట్టారు గవర్నమెంట్. రీజన్ ఎందుకు ఇది పెట్టారు అంటే ఎక్కువగా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రావడం, ట్రిప్లెట్స్, క్వాడ్రిప్లెట్స్ రావడము, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అవ్వడము, మిస్క్యారేజెస్ రిస్క్, వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలని గవర్నమెంట్ హ్యాస్ కమప్ విత్ దిస్. సో ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏం చెప్తున్నారంటే 35 లోపల ఉన్న లేడీస్ అంటే తక్కువ ఏజ్ ఉన్న లేడీస్లో మేము మ్యాక్సిమం 2 ఎంబ్రియోస్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అదే 35 అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి, అదర్వైజ్ 2 ఆర్ మోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఇంతకు ముందు ఐవీఎఫ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, లేదా 2 ఆర్ మోర్ అబార్షన్స్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 3 దాకా పెట్టచ్చు. సో నో లేడీ 3 కంటే ఎక్కువ ఎవరిలో మేము ట్రాన్స్ఫర్ చేయలేము. అండ్ ఈ స్పెషల్ సినారియోస్లోనే 3 దాకా కూడా పెట్టచ్చు. ఎవరైతే యంగ్ లేడీస్ పెద్దగా హిస్టరీ కాంప్లికేటెడ్గా ఏం లేదు అన్న వాళ్ళకి మాత్రము 2 ఎంబ్రియోస్ ఇస్ ద మ్యాక్సిమం. అమెరికా, యూరప్, ఇటువంటి అదర్ కంట్రీస్ లేదా ఇన్ఫ్యాక్ట్ ఇండియా హైదరాబాద్లో కూడా మోస్ట్ సెంటర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ఎంచుకుంటున్నారు. సింగిల్ ఎంబ్రియో అంటే ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో సింగిల్ బేబీతో వెళ్తే కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, ప్రోగ్నోసిస్ బెటర్గా ఉండే అవకాశాలు ఉంటాయన్న ఐడియాతో సింగిల్ ఎంబ్రియోని ఎంచుకుంటున్నాం. సింగిల్ ఎంబ్రియో వెళ్ళినప్పుడు ప్రిఫరబులీ 5 ఎంబ్రియోకి వెళ్తే ఐడియల్. దాన్ని బ్లాస్టోసిస్ట్ స్టేజ్ ఎంబ్రియో అంటాం. ఓకే, సో ఈ ఐవీఎం పద్ధతి అనేది ఎంత సక్సెస్ఫుల్? ఐవీఎంకి సక్సెస్ అని ఏమి ఉండదండి. ఫైనల్గా మనం ఎంబ్రియో, తయారైన ఎంబ్రియోని గర్భసంచి పొరలో పెట్టినప్పుడు అది అతుక్కునే అవకాశాలు ఎంత మాత్రం ఉంటాయి అది ఆల్మోస్ట్ 50-55% ఉంటుందన్నమాట. ఇట్స్ నాట్ 100%, కానీ న్యాచురల్గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు పర్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఫస్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్లో, మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో ఆ టైంలో అరౌండ్ 15-20% ఉంటుంది పర్ మంత్. సెకండ్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు నిదానంగా తగ్గిపోతూ ఉంటాయి.
లెస్ దెన్ 10% 5% ఇలా వెళ్తూ ఉంటాయి. సో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిపోయాక పర్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం 5% ఆర్ లెస్ దెన్ 5% ఉంటుంది అంతా బాగున్నప్పటికీ. ఆ లెక్కన మనం చూసుకుంటే కంపేర్ చేస్తే ఐవీఎఫ్ ఆల్మోస్ట్ 10-15 times హయ్యర్ ఛాన్సెస్ వస్తుంది. 55% అంటే ఇద్దరిలో ఒకరికి ఆర్ 10లో అట్లీస్ట్ 6 మెంబర్స్ ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకుంటున్నారు. నెగిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా ఏంటి అంటే ఎక్స్ట్రా అడ్వాంటేజెస్, వాళ్ళకి ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఉంటే ఫ్రీజింగ్లో మళ్ళీ ప్లెయిన్ ట్యాబ్లెట్స్తో పొర తయారు చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని అదే సక్సెస్ రేట్లో వాళ్ళు దే కెన్ ట్రై అన్నమాట. ఇవి కొన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ మనకు ఐవీఎఫ్లో. ఓకే, సో చాలా చక్కగా వివరించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.